మిత్రులందరికీ టిఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. ఈ వీడియోలో మనం థ్రిప్స్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాము. మిరపలో పైముడత కారణమై తీవ్రస్థాయి నష్టాలకు గురి చేసేటువంటి స్కిర్టోథ్రిప్స్ డోర్సాలిస్ అని పిలువబడే ఎల్లో థ్రిప్స్ గురించి, పసుపు రంగు తామర పురుగుల గురించి మాట్లాడుకుందాము. అయితే ప్రధానంగా ఈ థ్రిప్స్ గురించి మాట్లాడుకునేటప్పటికి వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఫ్రాంక్లినియల త్రిపిడే అని, ఏలో త్రిపిడే అని, స్టెనో త్రిపిడు, హెటరో త్రిపిడే అని, ఈ విధంగా మరికొన్ని ఫ్యామిలీస్ వీటి యొక్క బాడీ స్ట్రక్చరు టెక్స్చర్ ఆధారంగా వీటిని వర్గీకరించడం జరిగింది, కులాలు ఉపకులాల మాదిరిగా. అయితే మనకి సాధారణంగా మన మిరప తోటలో ఎక్కువ గమనించేది మాత్రం స్కిర్టోథ్రిప్స్ డోర్సాలిస్ అని పిలువబడే పసుపు రంగు తామర పురుగులు అన్నమాట. ఇది త్రిపిడే గ్రూప్ చెందినటువంటి థ్రిప్స్. అయితే వీటిని సాధారణ చూపుతోటి గమనించడానికి కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా మొక్కని మనం కొంచెం దగ్గరగా దృష్టి పెట్టి గమనిస్తే కనుక ఆకుల వెనుక భాగాన ఇవి గమనించడానికి ఉంటుంది అన్నమాట. వేరే పురుగులతో కంపేర్ చేస్తే వీటిని డిఫరెన్షియేట్ చేయడం కూడా కొంచెం ఈజీనే. సో అలాగే మనకి చాలా చిన్న పరిమాణంలో పసుపు రంగులో ఇవి సన్నటి ఆకారంతో ఆకుల వెనుక భాగం నుంచి రసాయన పీలుస్తూ, కేవలం రసాయన పీల్చడమే కాకుండా ఆకు యొక్క కణజాలాన్ని గోకేస్తూ పత్రహరితాన్ని అంతటిని కూడా ఇది లాగేస్తూ ఉంటుంది అన్నమాట. తద్వారా మొక్క నిర్జీవంగా ఆకారాన్ని కోల్పోయి మొద్దుబారిపోయినట్లుగా దూరం చూస్తే కొంచెం ఎర్రగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఆకు యొక్క వెనుక భాగం నుంచి ఆ పత్రహరితాన్ని గోకేస్తుంటుంది కాబట్టి మనం చూస్తే కనుక కొంచెం ఎర్రటి రాగి రంగు చారల్ని మనం గమనించవచ్చు, గోధుమ రంగులో ఉండేటువంటి చారల్ని మనం గమనించవచ్చు. సో ఆ విధంగా దూరం నుంచి చూస్తే కనుక అవి మనకి కంప్లీట్గా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మొక్కలు నిర్జీవంగా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. సో అలాగా ఆకుల నుంచి ఇది రసాన్ని పీల్చేస్తుంది కాబట్టి బొబ్బర్లు వచ్చినట్లుగా గజ్జి ముడతలాగా మనకి పడవ ఆకారంలో పైకి ముడుచుకున్నట్లుగా ఆకులు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనం పైముడత అని చెప్పేసి అంటూ ఉంటాము. అయితే వీటిని కంట్రోల్ చేసుకోవడానికి మనకి చాలా రకాల మందులు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని సమర్థవంతమైన మందుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అందులో థయోక్లోబ్రిడ్ 21.7% ఎస్సీ రూపంలో ఉండేటువంటి మందు 2 ml పర్ లీటర్ వాటర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. అండ్ అలాగే క్లోరిఫెన్ ఫైర్ 10% ఎస్సీ రూపంలో మనకి బీఎస్ఎఫ్ ఇంటర్ప్రిట్ అనే మందు అవైలబుల్గా ఉంది. 300 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా అబాబెక్టిన్ 1.9% ఈసీ రూపంలో మనకి క్రిస్టల్ అబాసిన్ అనే బ్రాండ్ నేమ్ తోటి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇది 150 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా డయఫెంద్రాన్ 50% డబ్ల్యూబీ రూపంలో మనకి మన పెగాసిస్ అనే మందు అవైలబుల్గా ఉంది. ఇది 240 grams పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఫిప్రోనిల్ 80% డబ్ల్యూజీ అనే మందు మనకి బేయర్ జంప్ అనే బ్రాండ్ నేమ్ తోటి అవైలబుల్గా ఉంది. అది కూడా మనం 40 grams పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునే మందులు మార్చి కనుక యూజ్ చేసుకుంటే సమర్థవంతమైన పనితనం అయితే ఉంటుంది. సో ఏదైనా ఒక 2 మందుల్ని మనం స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉంటే కనుక మార్చి మనం స్ప్రే చేసుకుంటే రిపీట్ చేయకుండా వాడుకుంటే కనుక కంట్రోల్ అయిపోద్ది. అదేవిధంగా ఒకవేళ ముడత కూడా ఎక్కువగా ఉంటే కనుక, పై ముడత ఎక్కువగా ఉంటే వీటితో పాటుగా మనం కొన్ని రకాల గ్రోత్ ప్రమోటర్స్ మనకి జిబ్రలిక్ యాసిడ్ కానీ, పౌషక్ కానీ, లేకపోతే ఇంకా చాలా రకాల గ్రోత్ ఎన్హాన్సర్స్ మనకి గ్రోత్ ప్రమోటర్స్ అయితే ఉంటాయి కదా, సో ట్రైకాంటినల్ లాంటివి, సో అటువంటివి యూస్ చేస్తే కనుక ముడత కూడా విచ్చుకుంటుంది. దాంతోపాటుగా పత్రహరితం కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఫోటోసింథసిస్ ప్రక్రియ అనేది ఎన్హాన్స్ అయ్యి మళ్ళీ మొక్క రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ముడత కూడా విచ్చుకుంటుంది. జిబ్రలిక్ యాసిడ్ లాంటివి మనం వీటితో పాటుగా కాంబినేషన్స్ కలుపుకుంటే కనుక, అండ్ ఈ నీమ్ ఆయిల్, అజాట్రిక్టిన్ టెక్నికల్స్ని కూడా కలుపుకుంటే ఆ విధంగా మనకి మంచి కంట్రోల్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇవే కాకుండా మనకి ఇమ్డాక్లోపిడ్ 17.8% ఎస్ఎల్ రూపంలో మనకి మందు అవైలబుల్గా ఉంటుంది. 60 ml పర్ ఏకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఫిప్రోనిల్ 5% ఎస్సీ రూపంలో మనకి బేయర్ రీజెంట్ అనే బ్రాండ్ తోటి అవైలబుల్గా ఉంది. ఇది 400 ml పర్ ఏకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి సియంత్రా నిలిప్రోల్ 10% ఓడి రూపంలో మనకి ఎఫ్ఎంసి బెనివియా అనే బ్రాండ్ తోటి మందు అవైలబుల్గా ఉంది. ఇది 240 ml పర్ ఏకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. అయితే 1 ఏకర్కి ఒక 200 liters వాటర్ వరకు అయినా మనం డోసేజ్ తీసుకోవచ్చు. అంటే క్రాప్ యొక్క దశను బట్టి వాటర్ కన్సంప్షన్ అనేది క్వాంటిటీ ఎక్కువగా అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఆ విధంగా 100 to 150 liters కానీ 200 liters వాటర్కి మనం ఈ డోసేజెస్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ ఎఫ్ఎంసి బెనివియాలో మనకి సియంత్ర నిలిప్రో టెక్నికల్ ఉంటుంది. దీంతోపాటుగా మనకి సింజెంటా వారి ఫోటెన్జా డూవోలో సియంత్ర నిలిప్రోల్ 19.8%తో పాటుగా థైమెత్ ఎగ్జామ్ 19.8% కాంబినేషన్ తోటి ఫోటెన్జా డూవో అనే మందు అవైలబుల్ ఉంది. కాకపోతే అది మనకి ఓన్లీ సీ ట్రీట్మెంట్కే రికమెండెడ్ కాబట్టి, సో సీ ట్రీట్మెంట్కే మాత్రానికే యూజ్ చేయండి. ఈ ఎఫ్ఎంసి బెనివియాని మనం కొంచెం ఎర్లీ స్టేజెస్లో మొక్క నాటిన ఒక 1 month లోపల యూజ్ చేసుకుంటే కనుక ఆ విధంగా లాంగ్ లాస్టింగ్
రెసిడ్యువల్ యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. తద్వారా ఎక్కువ రోజుల పాటు దీని యొక్క కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. పురుగు దాడి నుంచి ఒక మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట. థ్రిప్స్ దాడి నుంచి కూడా తట్టుకునేదానికి ఒక మంచి రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది మొక్కకి సియంత్రణ ఎప్పుడు అనేది. సో ఇది మనం ఇనిషియల్ స్టేజెస్లో యూస్ చేసుకోవటం ఇంకా బెటర్. ఇప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, చాలా మంచి సమర్థవంతమైన పనితనం అనేది చూపిస్తుంది. వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్ని కూడా ఇది చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే స్పైనసైడ్ 45% ఎస్సీ రూపంలో ఉన్నటువంటి మన డవ్ ట్రేసర్ అనే మందు 75 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. ఇది కూడా చాలా సమర్థవంతమైన మందు, ఒక నేరో స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అనమాట. సో థ్రిప్స్ మీద ఇది చాలా సమర్థవంతమైన పనితనం అయితే చూపిస్తుంది. అండ్ అలాగే మనకి స్పినటరమ్ అనే మందు 11.7% ఎస్సీ రూపంలో మనకి మందు అవైలబుల్గా ఉంది డవ్ డెలిగేట్ అనే బ్రాండ్ నేమ్ తోటి. సో ఇది వచ్చి మనం 180 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా మనకి ఎస్టామిప్రిడ్ 20% ఎస్పీ రూపంలో మనకి ప్రైడ్ అనే మందు తోటి, అంటే ప్రైడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా మనము. సో ఇది మనం 40-80 grams ఉధృతిని బట్టి కొంచెం మనం డోసేజ్ తీసుకోవచ్చు అనమాట. సో అలాగా ఐడియల్గా 60 grams పర్ ఏకర్ చొప్పునైనా డోసేజ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉంటే 80 వరకు తీసుకోండి, లేకపోతే నార్మల్గా ఉంటే 40 grams కానీ 60 grams వరకు తీసుకోవచ్చు. సో వీటితో పాటుగా ఇంకా మనకి సింథటిక్ పైరిథ్రాయిడ్స్, కార్బమేట్స్, ఆర్గనోఫాస్ఫేట్స్లో ఇంకా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి. సో ఇవి కొన్ని రకాల గ్రూప్స్ అనమాట. సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కానీ కార్బమేట్స్, ఆర్గనోఫాస్ఫేట్స్ గురించి నేను స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తానంటే వీటికి ఎగ్నెస్ట్గా ఈ థ్రిప్స్ రెసిస్టెన్స్ని ఏర్పరచుకునే ఛాన్స్ ఉంది కాబట్టి. సో వీటిని నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తలేను. వీటిలో కూడా చాలా రకాల సమర్థవంతమైన మందులు అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే వాడచ్చు, అవి కూడా ఈ థ్రిప్స్కి ఎగ్నెస్ట్గా చాలా మంచి పనితనాన్ని అయితే చూపిస్తాయి. సో వీటితో పాటుగా నేను చెప్పినట్లుగా నీమ్ ఆయిల్, అజడెక్టిన్ టెక్నికల్ కూడా ఖచ్చితంగా కలుపుకోండి. అయితే ఈ థ్రిప్స్, ఈ స్కిర్టోథ్రిప్స్ డోర్సలిస్ ఏదైతే ఉందో, ఎల్లో థ్రిప్స్, పసుపు రంగు తామర పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి ఇవి సరిపోతాయి. ఒకవేళ ఉధృతి ఎక్కువ ఉంటే కనుక మనం కాంబినేషన్ అయినా ట్రై చేయొచ్చు, లేకపోతే అంటే రిపీటెడ్గా యూజ్ చేయకుండా మార్చి అయినా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకో తిరకాస్ ఏంటంటే ఇప్పుడు మనకి థ్రిప్స్ పార్విస్పైనస్ అని చెప్పేసి వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్ చాలా ఉధృతంగా వ్యాపిస్తూ ఉంది. సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కేవలం కెమికల్ మందులే కాకుండా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, సమగ్ర సస్యరక్షణ చర్య పాటించవలసిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఎన్ని రకాల పద్ధతుల్లో వీలైతే అన్ని రకాల పద్ధతులను మనం పాటించి వీటిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేవలం కెమికల్ మందులు లేకపోతే ఏదైనా ఒక పద్ధతిని మనం పాటించి కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ అవ్వని పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము థ్రిప్స్ పారిస్పైనస్, బ్లాక్ థ్రిప్స్ ఏ విధంగా అయితే డ్యామేజ్ చేస్తుందో. సో దరిదాపు 70-90% క్రాప్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. సో మనకి 50% క్రాప్ లాస్ అయితే అయ్యింది కాబట్టి. సో ఇప్పటికీ మనం కంట్రోల్ చేసుకునే చాయిస్ అయితే ఉంది. సో డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవచ్చు 100% అవ్వనప్పటికీ కూడా. సో వాటిని మనం కంట్రోల్ చేసుకుంటా మన పంటని మనం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి. సో మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా న్యాచురల్ ట్రీట్మెంట్ అండ్ అలాగే బయాలజికల్ కంట్రోల్, కెమికల్ కంట్రోల్, రసాయనాన్ని కూడా యూజ్ చేస్తూ అండ్ దాంతోపాటుగా మనం సాయిల్ అప్లికేషన్లో మనకి కొన్ని మందులు అయితే ఉన్నాయి. సో ఆ విధంగా మరికొన్ని పద్ధతుల ద్వారా మనం ఈ థ్రిప్స్ పార్విస్పైనస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్ నుంచి మనం సీడ్ ట్రీట్మెంట్ కానీ, సీడ్లింగ్ ట్రీట్మెంట్ ఎండాక్లోపిడ్తో కానీ, లేకపోతే మనకి ఫోటెన్జా డో కూడా సీడ్ ట్రీట్మెంట్కి చాలా బాగా పనికొస్తుంది. సో వీటితోటి మనం సీడ్ ట్రీట్మెంట్ కానీ, సీడ్లింగ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి కానీ, నారు శుద్ధి చేసుకుంటే దరిదాపు మనకి ఒక 2-3 months వరకు, అంటే ఇనిషియల్ పంట యొక్క ఇనిషియల్ స్టేజెస్లో ఈ పురుగుల ఉధృతి నుంచి కాపాడడానికి, అంటే వాటిలోనే ఓన్గా రెసిస్టెన్స్ పెంపొందించుకోవడానికి ఒక మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సీడ్ కానీ, సీడ్లింగ్ ట్రీట్మెంట్, నారు శుద్ధి కానీ, లేకపోతే విత్తన శుద్ధి అయినా చేసుకోండి. డెఫినెట్గా ఇది మాత్రం చేసుకోండి. అండ్ దాంతోపాటుగా కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్, మనకి ప్రధాన పంట పక్కన కొన్ని రకాల వీక్ క్రాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి వంకాయ, బెండకాయ కానీ, లేకపోతే బంగాళదుంపలు కానీ, లేకపోతే ఇంకా మనకి ప్రధానంగా ఉల్లిగడ్డలు లాంటి క్రాప్స్ మనం ప్రధాన పంట దగ్గర, మిరపతోట దగ్గరలో మనం సాగు చేస్తుంటే కనుక ఈ పంటలు ఏంటంటే థ్రిప్స్ దాడికి ఈజీగా లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వాటిలో ఒకవేళ ఎంటర్ అయితే కనుక దాంట్లో నుంచి మళ్ళీ ప్రధాన పంటలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఈ క్రాప్స్ని మనం ప్రధాన పంట దగ్గరలో సాగు చేయకపోవడమే బెటర్ అన్నమాట. సో ఇప్పుడు చేయదారిపోయింది కాబట్టి ఇప్పటికీ మనం కంట్రోల్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ సీజన్కైనా ఇటువంటి ఈ చర్యల్ని పాటిస్తే కనుక ఇంత ఉధృతంగా వ్యాపించే అవకాశం అయితే ఉండదు. సో ఆ విధంగా కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్తో పాటుగా న్యాచురల్ ట్రీట్మెంట్,
సో ఇప్పుడు మనం న్యాచురల్ ట్రీట్మెంట్లో మాట్లాడుకుంటే కనుక చాలా రకాల కషాయాలు ద్రావణాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మన ఓన్గా ZBNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా మనకి ఈ దశపర్ణి కషాయాలు అని చెప్పేసి, దాంతోపాటుగా కొన్ని రకాల ద్రావణాలు, ఇంగువ, లవంగం, దాంతోపాటుగా ఉల్లి, వెల్లుల్లి కలగలిపిన ఈ ద్రావణాలని మనం తయారు చేసుకొని అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా నీమాసరం, బ్రహ్మాసరం లాంటి ద్రావణాలని కూడా మనం స్ప్రే చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సివిఆర్ పద్ధతిలో కూడా మట్టి ద్రావణం, దాంతోపాటుగా కంకర్ డస్ట్ కలుపుకొని అయినా మనం ఈ థ్రిప్స్ దాడిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీటితో పాటుగా మనకి కొన్ని రకాల ఆల్కలాయిడ్స్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి బయో ప్రోడక్ట్స్ అని చెప్పేసి, బయో మందులు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము, బయట మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని ఈజీగా కొట్టిపారేయడానికి లేదు, చాలా రకాల పేర్లతో అవైలబుల్గా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ట్రిపుల్ ఆర్ అని చెప్పేసి, సో చాలా రకాల పేర్లతో అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని తీర్లుగా అవే మందులు కానీ ఒక్కో తీరుగా వీటిని బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాయి అనమాట. సో వాటిలో బేసిక్గా ఆల్కలాయిడ్స్ టెక్నికల్ అయితే ఉంటుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కషాయాలు, ద్రావణాలు కానీ, సో వాటిలో మనం ఆకుల్ని యూజ్ చేసి వాటిలో వచ్చేటువంటి ఆ పసర్ని మనం స్ప్రే చేస్తూ ఉంటాం పంటల మీద. సో ఆ పసరంతా ఏం లేదు, వాటిలోనూ ఆల్కలాయిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆల్కలాయిడ్సే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్గా ఈ బయో ప్రొడక్ట్స్లో ఉంటాయన్నమాట. సో అవి ఈ క్రాప్ డ్యామేజ్ని చాలా వరకు కంట్రోల్ చేసుకునేటానికి, ప్లాంట్కి ఒక రెసిస్టెన్స్ని ఇస్తుంది, అండ్ అలాగే పురుగుల మీద కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట కంట్రోల్ చేయడానికి. సో ఆల్కలాయిడ్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ని కూడా యూజ్ చేయొచ్చు బయో ప్రొడక్ట్స్ని. సో వాటిలో పాటుగా మనకి ప్లాంట్ ఒరిజిన్స్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అని చెప్పేసి చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అని చెప్పేసి, సో ఈ విధంగా మనకి వైకె ల్యాబొరేటరీస్ వారి వాయు యంత్ర అని చెప్పేసి, ఇవి కూడా చాలా సమర్థవంతమైన మందులు. అండ్ పైరెథ్రిన్స్ అని చెప్పేసి మనకి చాలా వరకు పరిచయం ఉండకపోవచ్చు, కాకపోతే సింథటిక్ పైరెథ్రిన్స్ వేరు, పైరెథ్రిన్స్ వేరు అనమాట. పైరెథ్రిన్స్ అనేటివి ఏంటంటే, పైరెథ్రమ్ అనే ఒక క్రైసాంథిమం ఫ్లవర్, అంటే చామంతి పువ్వు నుంచి తయారు చేసేటువంటి ప్రోడక్ట్ అనమాట. ఇవి వచ్చి న్యాచురల్గా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. సో పైరెథ్రిన్స్ అనేటివి, సింథటిక్ పైరెథ్రిన్స్ అనేటివి ఏంటంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ అని చెప్పుకోవచ్చు, రసాయనాలు. సో వాటికి వీటికి చాలా వ్యత్యాసం అయితే ఉంది. సో పైరెథ్రిన్స్ అనేటివి కూడా చాలా సమర్థవంతమైన పంచనం అయితే చూపిస్తుంది అనమాట థ్రిప్స్ మీద. సో వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఈ నేచురల్ ట్రీట్మెంట్తో పాటుగా మనం బయాలజికల్ ట్రీట్మెంట్ కూడా మనం పాటిస్తే కనుక, అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో చాలా రకాల పద్ధతులు ఉంటాయి. సో వాటిలో ఒకటి ఈ బయాలజికల్ కంట్రోల్ అనమాట. సో ఇందులోనూ మనకి బవేరియా బస్యాన, వర్టిసిలంలా కానీ, మెట్రైజమ్, అన్సోప్లే అని చెప్పేసి, ఇంకా కొన్ని రకాల బెనిఫిషియల్ ఫంగస్ అండ్ అలాగే ఎంటోమోపాథజెనిక్ నెమటోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి మార్కెట్లో. సో ఇవి కూడా మనం తీసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బవేరియా బస్యాన, వర్టిసిలంలా కానీ, మెట్రైజమ్, అన్సోప్లే కలగలిపిన కన్సోర్టియాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని కూడా మనం 3-7 ml పర్ ఏకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. లిక్విడ్స్ ఉంటాయి, మళ్ళీ సాలిడ్ స్టేట్లో మనకి పౌడర్ ఫామ్లను మనకి మందులు అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిని మనం లోకల్ స్టోర్స్లో దొరికితే ట్రై చేయొచ్చు, లేకపోతే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో వీటితో పాటుగా మనకి ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ కెమికల్స్ని ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఏవైతే రికమెండెడ్ ఉన్నాయో, సో వాటిని మనం రొటేట్ చేసుకుంటా యూజ్ చేసుకుంటే కనుక సో మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో వీటితో పాటుగా మనం సాయిల్ అప్లికేషన్ కూడా డెఫినెట్గా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ థ్రిప్స్ యొక్క లైఫ్ సైకిల్ని మనం గమనిస్తే, నార్మల్గా ఏ థ్రిప్స్ అయినా అవని, థ్రిప్స్ పార్విస్పైనస్ అయినా, స్కిర్టోథ్రిప్స్ డోర్సలిస్ అయినా, ఎటువంటి థ్రిప్స్ అయినా, వీటి యొక్క లైఫ్ సైకిల్లో ప్రధానంగా 4 major stages ఉంటాయి అన్నమాట. ఒకటి గుడ్డు దశ, ఆ తర్వాత లార్వా, ప్యూప, ఆ తర్వాత ప్రౌఢ దశ, తల్లిదశ పురుగు అనమాట. సో తల్లిదశ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవడానికి పైపాటుగా స్ప్రేయింగ్స్ చేసుకుంటాం, కానీ మిగతా ఈ 3 stages కూడా చాలా క్రిటికల్ అనమాట. సో ఈ తల్లిదశ పురుగు ఏదైతే ఉందో అది మొక్కలోని ఆ కణజాలాన్ని గోకేసి లోపల ఈ గుడ్లను పెడుతూ ఉంటుంది అనమాట. సో మనం స్ప్రే చేసే ఆ మందుని పైపాటుగా ఫోలియో స్ప్రేస్ ద్వారా ఇచ్చే ఆ మందులు గుడ్ల దాకా వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి, సో అక్కడి నుంచి వచ్చే ఆ లార్వా దశ పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్డు దగ్గర నుంచే మొక్కని ఆశించి డ్యామేజ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వాటిని మనం కంట్రోల్ చేసుకోలేని పక్షంలో అవి మళ్ళీ ఉధృతిని పెంచుకుంటూ ఉంటాయి అనమాట. మళ్ళీ ఆ లార్వా నుంచి ప్యూపా దశలో వచ్చేటువంటి ఆ పురుగు ఏదైతే ఉందో అది మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది అనమాట. తద్వారా అక్కడి నుంచి ఆ మెటమార్ఫిజాన్ని అది కంప్లీట్ చేసుకొని ప్రౌఢ దశకు చేరుకుంటుంది అనమాట. ఈ విధంగా అది ఎస్కేప్ అవుతూ ఉంటుంది అనమాట మన స్ప్రే చేసే మందుల్ని.
సో ఈ విధంగా మనం ఏదైతే మన నీమ్ ఆయిల్ కానీ అజాట్రెక్టిన్ టెక్నికల్స్ యూజ్ చేస్తామో సో అవి ఈ అంటే ఓవిసైడల్ యాక్షన్ కూడా చూపిస్తుంది కాబట్టి సో గుడ్డు దశలో ఉండేటువంటి ఆ పురుగుల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత మనం ఈ సాయిల్ అప్లికేషన్లో భాగంగా మనకి రిజెంట్ గుళికలని అండ్ అలాగే ఫ్యూరోడాన్ 4-8 గుళికలని 3G 4G గుళికలు ఇంకా కార్టాప్ హైడ్రాక్లోరైడ్ గుళికలు అని చెప్పేసి చాలా రకాల గ్రానల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో అవి కూడా మనం సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే కనుక మనకి మట్టిలో ఉండేటువంటి ఆ లార్వా దశలో ఉండేటువంటి ఆ థ్రిప్స్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఒకవేళ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఫ్లడ్ ఇరిగేషన్లో కూడా మనం ఈ ఎంటోమోపాథోజెనిక్ ఫంగస్ అండ్ నెమటోడ్స్ని కూడా మనం రిలీజ్ చేస్తే కనుక ఆ విధంగా కూడా ఒక మంచి కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. సో వీటితో పాటుగా మనకి సోలార్ లైట్ ట్రాప్స్ అని చెప్పేసి నీల రంగు అట్టాలని చెప్పేసి సో వీటిని కూడా మనం ఏర్పరచుకుంటే నీలం రంగు అట్టాలకి ఈ థ్రిప్స్ అనేటివి అట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎకరానికి ఒక 40 అట్టాల లాగా మనం ఏర్పరచుకుంటే పసుపు రంగు అట్టాలతో పాటుగా ఎకరానికి ఒక 40 అట్టాల వరకు ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక 30-40 అట్టాల వరకు మనం ఏర్పరచుకుంటే కూడా ఈ థ్రిప్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లైట్ ట్రాప్స్ని కూడా ఖచ్చితంగా ఏర్పరచుకోండి. ఒకవేళ ఉధృతి ఇప్పుడు మనకి చాలా ఉధృతంగా ఉంది కాబట్టి లైట్ ట్రాప్స్ అది కూడా నీలం రంగులో ఉండేటువంటి ఆ బల్బ్స్ని ఏర్పాటు చేసుకుంటే సో ఆ విధంగా కూడా మనం ఎఫెక్టివ్ కంట్రోల్ అనేది సాధించవచ్చు అన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఆజ్కి ఖాస్ బాత్ ఏంటంటే మనకి ఇన్సెక్టిసైడల్ సోప్స్ అనేటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. లోకల్ మార్కెట్స్లో దొరకకపోవచ్చు. ఒకసారి మీరు ఆన్లైన్లోనే ట్రై చేయండి. కొన్ని రకాల మందులు మనకి లోకల్లో దొరకనప్పటికి కూడా ఆన్లైన్ స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. పొటాషియం సోప్స్ అని చెప్పేసి ఇన్సెక్టిసైడల్ సోప్స్ మనకి ఈ థ్రిప్స్ అటాక్ని కంట్రోల్ చేయడానికి కానీ అండ్ అలాగే థ్రిప్స్ అటాక్ తోటి డ్యామేజ్ అయిన క్రాప్స్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి కూడా ఈ ఇన్సెక్టిసైడల్ సోప్స్ అనేటివి చాలా వరకు దోహదం చేస్తాయన్నమాట. సో వీటితో పాటుగా ముడతను మళ్ళీ మనం రికవర్ చేసుకోవాలనుకుంటే కనుక ముడత విచ్చుకోవాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గ్రోత్ ప్రమోటర్స్ జిబ్రలిక్ యాసిడ్ కానీ పౌషక్ ఈ డ్రై కంట్రోల్ లాంటివి మనం స్ప్రే చేసుకుంటే ముడత విచ్చుకుంటుంది. మళ్ళీ గ్రీన్నెస్ అనేది మళ్ళీ ఉత్పన్నం అవుతుంది కాబట్టి మొక్క మళ్ళీ దాని అంటే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. డెఫినెట్గా రికవర్ అయిపోద్ది. ఆ తర్వాత మనం పూత కాతకు కూడా మందుల్ని స్ప్రే చేస్తూ ఉంటే ఆ విధంగా పూత కూడా అతుకుద్ది డెఫినెట్గా. సో ఈ వీటిని మాత్రం మీరు వాడిన మందుల్నే వాడకుండా రిపీటెడ్గా యూజ్ చేయకుండా మార్చి యూజ్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మంచి కంట్రోల్ అయితే ఉంటుంది అన్నమాట. సో దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం స్ప్రే చేసే మందులు కూడా స్ప్రే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్నింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్లో మనం స్ప్రే చేసుకుంటే ఎఫెక్టివ్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఏవైనా పురుగులు కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో చాలా యాక్టివ్గా ఉంటాయి. సో అవి యాక్టివ్గా ఉండే టైంలో మనం స్ప్రే చేస్తే కనుక మోర్ ఓవర్ ఈవినింగ్ టైం ఒక 3-5 తర్వాత స్ప్రే చేసుకున్నా మంచిదే. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి సో 5 లోపు మనం స్ప్రే కంప్లీట్ చేసుకుంటేనే బెటరు. ఎందుకంటే మళ్ళీ వాష్అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం స్ప్రే చేసుకుంటే మంచి కంట్రోల్ అనేది ఉంటుంది అన్నమాట. సో అదనమాట సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్స్ ఆల్ అండి. సో ఇంకా మనకి చాలా రకాల మందులు అయితే ఉన్నాయి మనకి సింథటిక్ పైరిథ్రాయిడ్స్, ఆర్గనోఫాస్ఫేట్స్ అండ్ అలాగే మనకి కార్బోమేట్స్లోను. కాకపోతే వాటికి అగ్నెస్ట్గా రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ థ్రిప్స్లో ఒక స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే వీటిలో ఇమ్యూనిటీ అనేది చాలా ఈజీగా డెవలప్ అయిపోతుంది అనమాట. మనం స్ప్రే చేసే మందులకు అగ్నెస్ట్గా అవి నిలదొక్కుని బతికే అవకాశాన్ని ఈజీగా పెంపొందించుకోగలం అనమాట, రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకోగలం కాబట్టి. సో నేను స్పెసిఫిక్గా వాటి గురించి ఇంక్లూడ్ చేస్తలేను. సో అవి కూడా చాలా సమర్థవంతమైన మందులు. సో వాటిని కూడా స్ప్రే చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేమన్నా ఉంటే నేను ఇంకా ఫర్దర్గా మీకు తెలియజేస్తాను కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కానీ, లేకపోతే ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాను డెఫినెట్గా. ఇంకా చాలా మందులు అయితే ఉన్నాయి. సో అదనమాట సంగతి ఉంటానని ఇంకా రామ్ రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఫర్ నౌ.